స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఓ తండ్రి తన కూతురును పుట్టినప్పటి నుంచి బంగారంలా పెంచుకున్నాడు, పీజీ వరకు చదివించాడు, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశాడు, దాదాపు 1 కోటి రూపాయల వరకు కట్టంగా ఇచ్చాడు. తన కూతురును మంచి కుటుంబంలోకి పంపించాను, భర్త మంచివాడు, నా కూతురు ఎలాంటి కష్టం లేకుండా బ్రతుకుతుంది, ఓ మనవడో మనవరాలో కలిగితే హాయిగా వారితో ఆడుకోవాలి అనుకున్నాడు ఆ తండ్రి. కానీ కథ అడ్డం తిరిగింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకు ఒకేలా ఉంటుంది? విధి మరోలా కూతురు జీవితాన్ని మార్చేసింది. అందుకే తాను కూడా అల్లుడి జీవితాన్ని మార్చేశాడు ఆ తండ్రి. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన ఈ సంచలన కేసు కథా కమమిషు మీరు చూడండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలోని జల్లవా గ్రామానికి చెందిన అనురాగ్ అనే వ్యక్తి తన కూతురు అంశికను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. ఒకతే కూతురు, పీజీ వరకు చదువుకొని కొన్నాళ్లపాటు ఉద్యోగం కూడా చేసింది. ఒకతే కూతురు కావడంతో కూతురిపై విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు ఆయన. అంటే తల్లిదండ్రులు అంశికను బంగారంలా పెంచుకున్నారు. అయితే 24 ఏళ్ళు అంశికకు ఎన్నో సంబంధాలు చూశారు. కానీ కాస్త ఆస్తి, మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తికి, అలాగే మంచి కుటుంబంలోకి పంపాలనుకున్నారు. అలా ఏడాది పాటు ఎన్నో సంబంధాలు చూసి చివరికి అంశును కేసర్వాణి అనే ఒకడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు తండ్రి. ఈ కేసర్వాణిది ప్రయాగ్రాజ్లోని ముత్తుగంజ ప్రాంతం. కేసర్వాణి ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఆస్తి కూడా బాగానే ఉంది, ఇక చదువుకున్నాడు, ఇక ఆస్తి కూడా ఉంది కాబట్టి తన కూతురు జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నాడు తండ్రి. దాదాపు 1 కోటి రూపాయలు కట్టమిచ్చాడు అనురాగ్. బంగారంతో పాటు ఖరీదైన ప్రాంతంలో 60 లక్షలకు పైగా విలువ చేసే ఓ ఫ్లాట్ ను కూడా రాసిచ్చేశాడు, కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇక బంగారంతో పాటు ఇతర లాంఛనాలు కూడా బాగానే ఇచ్చేశాడు. పెళ్లైన 6 నెలల వరకు చాలా బాగా చూసుకున్నాడు భర్త కేసర్వాణి. కానీ ఆ తర్వాతే అత్త శోభాదేవి టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. కారు కావాలి, క్యాష్ కావాలని మీ నాన్నను అడిగి తీసుకురావాలని ఒత్తిడి చేసేది. కానీ చదువుకున్న అంశిక మాత్రం మా నాన్న ఒప్పుకున్నవి అన్నీ ఇచ్చాడు, ఇంకా కట్నం కోసం ఎందుకు అడుగుతున్నారని నిలదీసేది. కట్నం ఇచ్చాడు కానీ చేతికి 1 రూపాయి ఇవ్వలేదు. ఫ్లాట్ ఏమో పేపర్లో రాసి ఉంది, బంగారం నీ దగ్గరే ఉంది, చేతికిచ్చిన క్యాష్ అంతా పెళ్లికి అయిపోయింది, ఇక నువ్వేం తెచ్చావని దెప్పి పొడిచేది. అవన్నీ మాట్లాడుకున్నప్పుడే ఉండాలి కదా అని నిలదీసేది అంశిక. దీంతో కొడుకుని రెచ్చగొట్టింది తల్లి. కోడలు తనకు ఎదురు సమాధానం చెబుతుందని ఎగదోసేది. ఇక తల్లి మాయలో ఉన్న మూర్ఖుడు కేసర్వాణి భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. 10 లక్షల క్యాష్ తీసుకొస్తే కొత్త బిజినెస్ పెట్టుకుందామని కొట్టేవాడు, తల్లి ఎలా చెబితే అలా చేసేవాడు. దీంతో భర్తే వెధవైనప్పుడు తానేం చేయాలి అనుకుంది. ఇక తన బాధలన్నీ తండ్రికి చెప్పుకుంది. దీంతో తండ్రి తన అల్లుడి ఇంటికి వచ్చాడు. నాకు ఉన్నదే ఒక కూతురు, నా ఆస్తి మీ ఆస్తి అనే తేడా లేదు, ఒప్పుకున్నవి మొత్తం ఇచ్చేశాను, కానీ నా కూతురు మీద మీరు చేయి వేయొద్దు, నేను కట్టం ఇవ్వకుంటే నిలదీయాలి, నా కూతురికి ఆస్తి ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు, మీరు ఇవ్వమంటే నేను ఇవ్వను, ఏది ఇచ్చినా నా కూతురికే ఇస్తాను, మీరు అన్యాయంగా ఇప్పుడు అదనపు కట్నం మాత్రం అడగొద్దని చెప్పారు. దీంతో ఇతర బంధువులు కూడా కేసర్వాణి కుటుంబాన్ని తప్పుబట్టారు. పెళ్లి జరిగిన 6 నెలల్లోపే మొత్తం ఇచ్చారు కదా, ఇలా ఒక్కతే కూతురు ని అతని దగ్గర డబ్బులున్నాయని మీరు ఆశపట్టం తప్పని చెప్పారు. అయితే ఎంతైనా తండ్రి కాబట్టి నా కూతురికి కొడుకో బిడ్డో పుడితే సగమాస్తిని వారి పేరు మీద రాసిస్తాను, నా కూతురును బాగా చూసుకోవాలని చెప్పారు. అలా పెద్ద మనుషుల మధ్య ఒప్పందం జరగడంతో కేసర్వాణి సరేనన్నాడు. పైగా దగ్గర బంధువులు కూడా కేసర్వాణిని తిట్టారు. ఈ రోజుల్లో పెళ్ళాన్ని కొట్టేవాడు ఓ వెధవ, తాగుబోతులే కొడతారు, మీకు ఇదేం పాడు పద్ధతి అంటూ అందరూ తిట్టారు. దీంతో కేసర్వాణి, అతని తండ్రి రాజేంద్ర, తల్లి శోభలు కోపంతో ఊగిపోయారు. తాము కట్నం తెస్తుందనుకుంటే పరువు తీసిందని ఇంట్లో వేధించడం ఇంకా మొదలుపెట్టారు. ఉదయం 5 గంటలకే నిద్రలేపి పనులు చేయాలని ఒత్తిడి చేసేవారు. ఇటు భర్త కేసర్వాణి కూడా తల్లి చెప్పినట్లు వినేవాడు. కొద్ది రోజులు అలా కాగానే మళ్లీ వ్యాపారం కోసం 10 లక్షలు కావాలని అడగడం మొదలుపెట్టాడు. అయితే నీ దగ్గర ఉన్న డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టు, నేను మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తానని చెప్పింది కేసర్వాణి. దీంతో మరోసారి భార్యను చెత్త కొట్టాడు. అత్త, మామ, భర్త, మరిది, ఇద్దరు ఆడపడుచులు, ఇలా అందరూ వేధించడం మొదలుపెట్టారు. చివరకు కూతురును తన ఇంటికి తీసుకొచ్చుకోవాలనుకున్నాడు తండ్రి అనురాగ్. అయితే వేరు కాపురం పెడితే ఈ సమస్యలుండవని, కొన్నాళ్లు ఆగాలని తండ్రికి చెప్పింది కూతురు. వేరు కాపురం పెడితే నా భర్తను నేను సరిచేసుకుంటానంది. దీంతో అంశిక తల్లిదండ్రులు కూడా సరేనన్నారు. కానీ ఆడపడుచులు అగౌరవంగా మాట్లాడటం, తిట్టడం, అవమానించడం చేస్తుంటే అంశిక తట్టుకోలేకపోయింది. తనకంటే చిన్నవారు కూడా హేళనగా మాట్లాడుతూ ఉండడంతో తల్లడిల్లిపోయింది. తల్లికి చెప్పుకుని అంశిక బాధపడింది. దీంతో తండ్రి తన సోదరులకు చెప్పి అంశికను తన ఇంటికి తీసుకొచ్చుకుంటాను, విడాకులు ఇప్పిస్తానని చెప్పాడు. కానీ వారందరూ కాస్త ఓపిక పట్టమని సలహా ఇచ్చారు. ఇలా తండ్రి కూతురు భవిష్యత్తు గురించి కంగారు పడుతుండగానే రాత్రి 11 గంటలకు అనురాగ్కి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
అప్పటికతను నిద్రపోయాడు. ఈ సమయంలో ఎవరా అనుకుంటున్న సమయంలో అతని భయం నిజమైంది. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ అనుషిక మామైనటువంటి రాజేంద్రది. దీంతో ఆయన భయపడ్డాడు. తన కూతురుని ఏమైనా చేశారా అనుకున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే, మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది, మీరు తొందరగా రండి అని చెప్పాడు. ఎప్పుడు అనే లోపే ఫోన్ కట్ చేసేశాడు. దీంతో ఆ మాట వినగానే తన సోదరులు బంధువులను తీసుకుని రాత్రి 11:30 కూతురింటికి చేరుకున్నాడు తండ్రి. తాను బంగారంలా పెంచుకున్న కూతురు బెడ్రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతుంది. తన కూతురు ఊరేసుకుంటుంటే బెడ్రూమ్ లో భర్త లేడా అని నిలదీశాడు తండ్రి. లేడు, కేశర్వాణి తమతో కలిసి హాల్లో ఉన్నాడని, తనకు తలనొప్పిగా ఉందని 10:00 గదిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. తన కొడుకు వెళ్లే సమయానికి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. దీంతో బంధువులంతా కలిసి కేశర్వాణి కుటుంబాన్ని చితక్కొట్టుదల పెట్టారు. మీరే ఉరేసి చంపి నా కూతురు ఆత్మహత్య చేసుకుందని చెబుతారా అంటూ రగిలిపోయాడు. నా కూతురుతో పాటే మీరంతా కూడా చావాలని వారందరినీ కూడా ఇంట్లో బంధించేశాడు. పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ తీసుకొచ్చి ఇంటి మీద చల్లాడు. కాస్త మిగలగా వాళ్ల మీద కూడా చల్లేశాడు. వారందరినీ ఆ ఇంట్లోనే పెట్టి గడియ పెట్టి ఇంటికి నిప్పంటించేశారు అంశిక కుటుంబ సభ్యులు. లోపలున్న వారు ఎంత బ్రతిమలాడినా కాళ్ళ వెళ్లాపడ్డా కూడా ఊరుకోలేదు. నా కూతురుతో పాటే మీరు కూడా చావాలి, పెళ్లి పేరుతో మా ఇంటికి వచ్చి నా కూతురిని చంపుతారా అంటూ వారిని బయటకు రాకుండా అడ్డుకున్నాడు. చుట్టుపక్కల ఉన్నవారు రక్షించే ప్రయత్నం చేసిన అంశిక కుటుంబ సభ్యులు వారించారు. నా కూతురు ప్రాణం పోతుంటే మీరెవరూ రాలేదు, నా బిడ్డను కాపాడిన మీకు ఆమె భర్త కుటుంబ సభ్యులను కాపాడే హక్కు లేదంటూ ఫైర్ అయ్యారు ఆయన. ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చే సమయానికే ఇల్లంతా కాలిపోయింది, లోనికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. ఆ వెంటనే ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. ఇక ఇంట్లో నుంచి పెద్ద పెద్ద హాహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి. వారిని కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు. దాదాపు 1:30 తర్వాత కానీ వారిని బయటకు తీసుకురాలేకపోయారు. ఎందుకంటే ముందు బాగా కూలిపోయింది. పోలీసులు వచ్చే సమయానికే అంశిక కుటుంబ సభ్యులు పారిపోయారు. ఇక కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చినా కూడా అంశిక అత్త శోభ, మామ రాజేంద్రులు చనిపోయారు. భర్త కేసరవాణి, ఆడపడుచులు లవ్లి, శివాని మరిదులు గాయాల పాలైనా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆ మరునాడు అంశిక తల్లిదండ్రులు, బంధువులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు, అంశిక మరణానికి కారణమైన భర్తపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. తన కూతురును చంపిన వారెవరూ కూడా బతకొద్దని, నా ఒక్కగానొక్క కూతురు చనిపోతే నేనెవరి కోసం బ్రతకాలని ఏకంగా ఇంటి మొత్తానికి నిప్పంటించేశాడు అనురాగ్. నా కూతురు చనిపోతే భర్త అత్తమామలు అంతా హాయిగా బ్రతుకుతారా, నేను చచ్చినా మిమ్మల్ని బ్రతకనివ్వనని ఏకంగా వారిని ఇంట్లో బంధించి నిప్పంటించేశాడు ఆ తండ్రి. ఈ ఘటన యావత్ యూపీలో వైరల్గా మారింది. మరి ఆ తండ్రి చేసింది న్యాయమేనా? శిక్ష ఎవరికి పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.